జనవరి గండం దాటితే ఎన్నికల్లో జగన్దే హవా ఏపీ ఎన్నికలు మార్చి నెలలో ఉంటాయని అంచనా ఫిబ్రవరి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది సీఎం జగన్ ఏమి చేయాలని అనుకున్నా చేసినా అంతా జనవరిలోనే ఇప్పటికే జనవరి ఒకటి నుంచి పింఛన్లను మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు అలాగే ఉద్యోగులకు హామీ ఇచ్చిన డిఏ బకాయిలు వంటివి ఉండనే ఉన్నాయి ఇంకా అమ్మఒడి లాంటి మరికొన్ని వార్షిక పథకాలు ఉన్నాయి జనవరిలో ఇలా చాలా చెల్లింపులు ఉన్నాయి వీటన్నింటి కోసం జనవరి నెల నాటకు ఆరు నుంచి పదివేల కోట్లు అదనపు నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా ఈ మేరకు నిధులు ఏదో విధంగా జగన్ ప్రభుత్వం సంపాదించాల్సి ఉంటుంది అప్పు చేస్తారా కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుని వాడుకుంటారా మరే విధంగా సమకూర్చుకుంటారు అన్నది పక్కన పెడితే ఈ నిధులు గనక అందుబాటులోకి వస్తే సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ ఓసారి మాట ఇస్తే ఏదో విధంగా నిలబెట్టుకుంటారనే భావన జనాల్లోకి మరోసారి బలంగా వెళుతుంది జగన్ అధికారంలోకి వచ్చిన రెండో ఏట నుంచే ఎల్లో మీడియాతో పాటు ప్రతిపక్ష పార్టీలు జగన్ తన హామీలు నిలబెట్టుకోలేరంటూ ప్రచారం సాగించాయి కానీ కరోనా సమయంలోనూ జగన్ తన పథకాలను ఆపలేదు ఈ పథకాల అమలుకు జగన్ చేస్తున్న అప్పుల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది సోమాలయా అయిపోతుంది అని ప్రచారం సాగించాయి అయినప్పటికీ జనం పట్టించుకోలేదు దీంతో సంక్షేమం కాదు అభివృద్ధి కావాలి అంటూ కొత్త ఆరోపణలు మొదలు పెట్టారు అయినా జనం పట్టించుకోలేదు దీంతో జగన్ పథకాలు ఏవి కొత్తవి కావు పాతవి తీసేసి కొత్తవి ఇస్తున్నారు తప్ప మరేం లేదని మరో ప్రచారం సాగించారు అప్పుడు జనంలో రియాక్షన్ లేదు దాంతో తాము అధికారంలోకి వస్తే అంతకు మించి పథకాలు ఇస్తామంటూ ప్రచారం మొదలు పెట్టారు పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు ఆ మేరకు మేనిఫెస్టో కూడా ప్రకటించారు మరి అప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోదా అని ఎవరైనా అంటారేమో అని తాము అభివృద్ధి సాధించి నిధులు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అవన్నీ జరిగే పనే కాదా అన్నది జనాలకు అనుమానం ఉండనే ఉంది ఇక అందుకే పాతపాట ఆయన అవినీతి మీదకు మళ్లారు కానీ అదే అవినీతి మరక చంద్రబాబుకు అంటుకుంది ఇలా అన్ని విధాలుగా ప్రతిపక్ష వ్యూహాలు కౌంటర్ అవుతున్నాయి ఇలాంటి నేపథ్యంలో జనాలకు మరోసారి జగన్ పట్ల నమ్మకం కుదరాలి అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు మరోసారి తన మాట ఇచ్చిన టైం ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది అలా అమలు చేయాలంటే జనవరి నాటికి నిధులు అందాలి ఈ గండాన్ని దాటేస్తే జగన్ ఎన్నికలను ఎదుర్కోవడం సులువుగా మారుతుంది అంతేకాకుండా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుకున్నట్లు ఎన్నికల్లో మరోసారి ప్రచారం చేసుకునేందుకు వీలవుతుంది అందుకే వచ్చే జనవరి నెల జగన్ కు అత్యంత కీలకంగా మారనుంది